ఈరోజు నేను మీకు లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనే టాపిక్ గురించి చెప్తాను. నమస్తే అండి, నేను మీ డాక్టర్ దీప్తి దామోదర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. సో లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటే యూజువలీ పీసీఓఎస్ ఉమెన్ లో ఒకప్పుడు 1935 ఆ టైంలో పీసీఓఎస్ అనేది కొత్తగా డయాగ్నోస్ చేయటం అనేది తెలుసుకున్నప్పుడు స్టీన్ లెవెన్థల్ ఈ సిండ్రోమ్ ని అప్పట్లో స్టీన్ లెవెన్థల్ సిండ్రోమ్ అని కూడా అనేవాళ్ళు అనమాట. సో ఈ స్టీన్ లెవెన్థల్ అనే సైంటిస్టులు ఈ పీసీఓఎస్ సమస్యకి ఎటువంటి ట్రీట్మెంట్ చెప్పారు అంటే ఓవరీలో సమ్ పార్ట్ ఆఫ్ ద ఒవేరియన్ టిష్యూని రిమూవ్ చేయటం ఆర్ డెస్ట్రాయ్ చేయటం, ఒవేరియన్ వెడ్జ్ రిసెక్షన్ చేయటం అనమాట. సో ఆ విధంగా ఒవేరియన్ టిష్యూ కొంతవరకు తీసేయటం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ అనేది వచ్చి ఓవ్యులేషన్ అనేది ఛాన్సెస్ పెరగటం అండ్ సక్సెస్ రేట్స్ బెటర్ గా ఉండేవన్నమాట. సో ఆ విధంగా కొంతవరకు పీసీఓఎస్ ని అలా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ అది పోను అది ప్రాబ్లమాటిక్ గా ఉండేది ఆ ప్రొసీజర్ వల్ల. ఎందుకు అంటే మనం ఓవరీ పైన సర్జరీ చేసినప్పుడు పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ లో ఓవరీ చుట్టూ అతుకులు ఏర్పడటం, ఓవరీకి బ్లడ్ సప్లై తగ్గి ఓవేరియన్ ఫంక్షన్ కూడా అండాశయం యొక్క ఫంక్షన్ కూడా తగ్గిపోయేది అనమాట. సో అందుకని కరెంట్లీ టుడే ఈ పీసీఓఎస్ వాళ్ళకి మనం ఎగ్ డెవలప్ అవ్వడానికి ఆర్ ఫాలికల్ డెవలప్ అవ్వడానికి చాలా వరకు మెడికేషన్స్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. బట్ మెడికేషన్స్ అంతమంది పేషెంట్స్ కి అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. సో అటువంటి కండిషన్స్ లో మనం ఈ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనే ట్రీట్మెంట్ చెప్తుంటాం. ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఎవరికి అడ్వైస్ చేస్తామంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండాలి, యానోవిలేటరీ సైకిల్స్ ఉండాలి అండ్ ఎస్పెషలీ వీరికి లీన్ పీసీఓఎస్ అంటే వారు వెయిట్ తక్కువే ఉండి వీరికి పీసీఓఎస్ సమస్య ఉండాలి అండ్ ఎల్హెచ్ అనే హార్మోన్ చాలా హై లెవెల్స్ లో ఉండాలి. సో ఇటువంటి సమస్యలు ఉన్న వారికి పీసీఓఎస్ వాళ్ళకి ఈ ఎల్ఓడి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట. సో ఎల్ఓడి ట్రీట్మెంట్ లో ఏం చేస్తాము అంటే ఓవరీలో డ్రిల్ చేస్తాం. ఓవరీలో కొంత పార్ట్ ఆఫ్ ఒవేరియన్ టిష్యూని డిస్ట్రాయ్ చేయడానికి డ్రిల్స్ అనేది హోల్స్ అనేది వేస్తాం అనమాట. సో ఇవి మినిమమ్ ఎన్ని పంక్చర్స్ వేయొచ్చు అంటే 4 to 10, నాట్ లెస్ దెన్ 4, నాట్ మోర్ దెన్ 10. 10 కంటే ఎక్కువ ఉండకూడదు, 4 కంటే తక్కువ ఉండకూడదు. సో ఇలా మినిమల్ గా 4 to 10 పంక్చర్స్ ఈచ్ ఓవరీలో చేయాలి అండ్ ఆ పంక్చర్ యొక్క డెప్త్ కూడా 2 to 4 mm కంటే ఎక్కువ డీప్ గా ఒవేరియన్ టిష్యూని డ్యామేజ్ చేయకూడదు. బికాస్ ఒవేరియన్ కార్టెక్స్ లోపల మళ్ళీ దానికి సంబంధించిన ఫాలికల్స్ ఇవన్నీ డ్యామేజ్ అవ్వకుండా సూపర్ఫిషియల్ పంక్చర్స్ అనేవి చేయాలి అండ్ దానికి యూజ్ చేసే పవర్ కూడా తక్కువ లో వోల్టేజ్ పవర్ లో అంటే 40 watts అలాంటి అంతటి పవర్ లో మాత్రమే చేసుకోవాలన్నమాట. ఈ ప్రొసీజర్ లేజర్ తో చేయొచ్చు లేదా డయాథర్మీ అనేది యూజ్ చేసి కూడా ఈ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేయొచ్చు. సో ప్రొసీజర్ తర్వాత వీరికి నెక్స్ట్ వితిన్ 2 to 3 months లో వారి సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వటం, ఒవ్యులేషన్ అనేది కరెక్ట్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో వారికి అందుకే ప్రొసీజర్ తర్వాత ఫస్ట్ 1 year కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు 49 to 50% వరకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ పోస్ట్ 1 year నెక్స్ట్ 2nd year నుంచి 9 years వరకు చూసుకుంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అరౌండ్ 35 to 38% వరకు ఉంటాయి అన్నమాట. సో ఈ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత వారికి 1 to 2 years వరకు నాచురల్ గా ట్రై చేయడానికి అవకాశం ఇవ్వచ్చు. ఎస్పెషలీ ఫస్ట్ 3 months లో వారు కానీ ఓవ్యులేట్ అవుతున్నారు అంటే వారికి నాచురల్ గా ట్రై చేయడానికి అవకాశం ఇవ్వచ్చు. ఇన్ కేస్ సర్జరీ తర్వాత 3 to 4 months తర్వాత కూడా వాళ్ళు నాచురల్ గా ఓవ్యులేట్ అవ్వట్లేదు అంటే మళ్ళీ వారికి టాప్ అప్స్ లాగా ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఈ క్లోమిఫెన్ సిట్రేట్ కానీ లెట్రజాల్ కానీ లేదా గొండ్రోట్రోపిన్ మెడికేషన్స్ కానీ వీటిని యాడ్ చేస్తే మనకి ఓవ్యులేషన్ వచ్చే ఛాన్సెస్ సర్జరీకి ముందు కంటే కూడా సర్జరీ తర్వాత ఓవ్యులేట్ అయ్యే ఛాన్సెస్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.